వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు తన కలల రాజధాని అయిన అమరావతికి మరోసారి వెన్నుపోటు పొడిచారు. తను నమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హ్యాండ్ ఇచ్చారు. అమరావతిని పట్టుకొని వేలాడితే అసలుకే మోసం వస్తుందని, ఇతర ప్రాంతాల్లో పార్టీ పుట్టగతలు లేకుండా పోతుందని ఆయనకు అర్థమైపోయింది. అందుకే మీ చావు మీరు చావండి అని అమరావతి రాజధాని పేరుతో ఉద్యమం చేస్తున్న జేఏసీ నాయకులను గాలి కొదిలేశారు. ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లులను తీసుకొచ్చి సరిగ్గా మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్పై జేఏసీ ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి దేశ రాజధానిలో తమ నిరసన గళం వినిపించాలనే ఉద్దేశంతో జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి 1600 మంది రైల్లో బయలుదేరారు. ఈ యాత్రికులకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అయితే అమరావతి ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరు కూడా సంఘీభావం తెలపడానికి వెళ్లలేదు. కనీసం ట్విట్టర్లో అయినా వారికి టీడీపీ నాయకులు ఎవరూ మద్దతు ప్రకటించలేదు. అమరావతితో ఇప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిందని చంద్రబాబుకు అర్థమైంది. కేవలం 29 గ్రామాలకు పరిమితమైన అమరావతికి వంతపాడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నష్టం వస్తుందనే భయంతోనే ఆయన అమరావతికి దూరంగా ఉన్నారని స్పష్టమైంది. వాడుకుని వదిలేయడంలో ఆయన మించిన వారు లేరని చంద్రబాబుపై ఒక ముద్ర ఉంది. ఆ మాటను నిజం చేస్తూ రైలు యాత్రకు సంఘీభావం తెలపడానికి తమ నేతల్ని చంద్రబాబు పంపలేదు. అసలు ఆయన నమ్ముకొని అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంతం వారు కొందరు ఉద్యమం చేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబు నుంచి ఆర్థిక సహాయం కూడా నిలిచిపోయింది. దాంతో అమరావతి ఉద్యమం అటకెక్కింది. పాదయాత్ర ఊసే వినిపించడం లేదు. కుక్కతోక పట్టుకొని గోదారి ఇదినట్లు చంద్రబాబును నమ్ముకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అమరావతి పరిరక్షణ సమితి నేతలు వాపోతున్నారు.